మామయ్య. అయ్యో ఏ తగరాదు అవుతుంది. అరే సూర్య, తెలియకుండా వచ్చినవేంద్రా? మామ అరే నేను నీటి వేంద్రా, నువ్వు ఇంటికాడ లేవు, నేను వచ్చి ఆడుతున్నావు. అవును గాని మనం మనం ఆడితే పిక్కేముందిరా, పేరటోని ఏమైనా దొరక పట్టి మనం గురడి చేసి మన దగ్గర పైసలు పూస్తే కదా మనం ఎక్కువ. మేము అదే చూస్తున్నాం రా బాబు, మేము అదే చూస్తున్నాం కానీ ఎవ్వరు దొరకలేడు రా, ఎవ్వరు దొరకకపోయేసరికి మేము ఆడు అవుతుంది. అర్థమైందా నీకు? మాకు తెలియదు అది. అరే వీని కాసేపు ఆడుకుందాం రా, చలో ఇలా టైం పాస్ చేద్దాం వీనితోటి. చలో గోకు రాని. అవే మామ ఎటువంటి పొలం కాడికి వెళ్తారా? పొలం కాడిక ఓ బీడు తెచ్చుకోరాదు. చెట్ల కింద కూర్చుండి పేక ఆడుకుంటా, అచ్చపోయిటోని బీడు ఆడుకు తాకుంటా, మీకు ఎలా పని పడలేదు రచ్చి. బా సూరిగా మరి ఎంత మాట అన్నారు రా, మన సంగతి చెప్దాం పొలం. కొంచెమన్నా సిగ్గు అనిపిస్తున్నారా? నాలుగు మీద అన్నం తింటాను, గట్టి తింటాను, నీ నీ సంగతి వీళ్ళకి రాని కన్నా చెప్తా. సూర్యగా గాలు ఎందుకు పిస్తున్నారు గాంధీ, సిగ్గు అనిపిస్తలేదా నీకు? అరే పోయిపోయి మా ఇంటికి పడకట్టిన పోయారా? అట్లుంటది మనతో. మూవీ పోయి ఫస్ట్ దాని సంగతి చూడు. అరే మా అయ్య చూస్తే నా అయ్యి పోయి మనం మూతో మూతోదిరా. అరే మా అయ్య కొట్టిన దాంతో పోలిస్తే మీ అయ్య కొట్టుడు కొట్టుడే కాదురా. అరే మా అయ్య కొట్టిన దాంతో పోలిస్తే మీ అయ్య కొట్టుడు కొట్టుడే కాదురా. అరే కొన్ని పట్టాల్సిందే, దావత్ చేయాల్సిందే, ఇది ఫిక్స్ రా. అంతేనారా? అంతే. అడుగుతారా మెల్ల పోదాం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. రే ఎవడరా, రే ఎవడరా, రే నా కొని వద్దు అవుతాను. అరే సూర్య మీ అయ్య చూసిండ్రా. ఏది మా అయ్య చూసినారా? అయితే ఇయ్యాల నా రాత్రి నా పని అయిపోయిందిరా. పరా పరా. అరే సూర్య ఎంత పని చేసినవరా, మన ఇంట్లో కూడి నువ్వు దొంగతనం చేస్తావురా? నలుగురు పూరం పొగ్గల వటకచ్చుకొని మన ఇంట్లో కూడా నువ్వు దొంగతనం చేస్తావా? తలలో పోయి తెల్లగల్ తాగుతావు, అట్టికి ఉదార తిరుగుతావు, పేకాట ఆడతావు, లమ్మిడి కొడక నువ్వు గట్ల దిగుతావు. ఊకుంటున్నావు సాయంత్రం వస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ సంగతి. కాళ్ళు తిరుగుకూడదు ఏమనుకుంటానో, మళ్ళీ రాబో బిడ్డపో. ఎంత దూరం పోతావు, మళ్ళీ వస్తావా సాయంత్రం, అప్పుడు చెప్తా నీ సంగతి బిడ్డ. అరే సూర్యగా ఎంత పని చేసినావురా, పట్టిన కొన్ని తెస్తావారా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మనోళ్ళకి ఏం సమాధానం చెప్తా వచ్చి చూపా. నేను అనుకున్నా నారా పడతానని. నీకు ఏ పని శాతం కాదురా మామరు మామ కోడేదిరా. వీడు వేస్ట్ గాడు, కొన్ని పట్టిన వదిలేసిండ్రు, వీడు ఏ పని శాత కాదురా. చీ నీకు కొన్ని పట్టుకోరా చీ. ఏం పని చేద్దాం నువ్వు, ఏ పని చేద్దాం అవుతారా నీకు? ఇంకా ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, ఏదన్నా పని చేసుకోరా బేవకు. వీడు మామూలు పెంట పెట్టిండు ఆరా, కోడి కోసం ఎక్కడ తీసుకుపోయిందో తెలుసా? ఎక్కడ తీసుకుపోయినరా? మా ఇంటికేరా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వీడు కోడి అన్నాడు, దావత అన్నాడు, ఫిక్స్ అన్నాడు, మా అయ్య దగ్గర నన్ను ఎదిగించాడు. ఇక నైట్ నాకు ఉంటుంది జింతాక జింతాక.
అరే మామ కూడిపోత పోని గాని తలలో వేగి కళ్ళని కదా తంపారా. మరి పైసలు ఇప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావు ఎందుకురా? నా దగ్గర ఉన్నాయి పారా. నిజమేనా అరే మామ నమ్మచ్చా? తాగిస్తావా? ఇది ఫిక్స్. డన్. ఓకే పారా. అరే నీకు తాగిపిస్తారా? ఇది ఫిక్స్ రా. వీడు ఫిక్స్ అన్నాడు అంటే ఖచ్చితంగా మనందరు నిరికిస్తారు. వీడు నాకు అర్థమైంది. అమ్మ బిడ్డ వీళ్ళు మళ్ళీ వస్తున్నారా? మళ్ళీ పెంట పెంట వేస్తారు. వీళ్ళు డబ్బులు ఇస్తేనే ఇస్తారు, కళ్ళు పోస్తా, లేకుంటే అస్సలే పోయా నేను. మామ అంత బాగేనా? కళ్ళుందా? ఉంది మామ, కానీ పైసలు ఇస్తేనే పోతా. ఏంది మామ గట్ల అంటూ? పైసలు ఇవ్వగొట్టడంలా కనబడుతున్నామా? అంతేగా అంతేగా. ఇగో మామ పైసలు ఇద్దే. అవును మామ, మేము ఎంత కళ్ళు తాగుతామో తెలియంది. నీకు ఎట్లా పైసలు ఇవ్వాలా మామ? తాగినాక ఇస్తా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే మామ కూసోలి. అరే వీడు మన ఇజ్జత మొత్తం తీసిండ్రా, వీడిని ఎట్లయినా బగ్రగా చేసి మనం కళ్ళు తాగిపోవాలరా. అవును మామ. రైటే మామ, ఖచ్చితంగా చేద్దాం. ఓకేరా. తీసుకో. సూపర్ ఉన్నది కళ్ళు. ముద్దాలు మంచిగున్నాయే. ఏ బ్రహ్మాండ మంచి చెక్కి తెంపి తీసింది. ఏ సూపర్ కళ్ళు. కళ్ళైతే అగ్గిలెక్కున్నదే. చికెన్ ఉంటే మస్తు ఉండరా. అనుకోకుండా వచ్చినాం కదరా మామా. ఇప్పుడు పైసలు అడుగుతాను నేను. చేద్దాం. ఏం లేదురా, మనం గొడవ పెట్టుకున్నట్టు ఇద్దరిద్దరం బయటపడదాం. సరేరా. ఓకేనా? అంతే. అరే నేను ఫస్ట్ పోతా. నేను కూడా వస్తా. తెలిసిపోయిందా మామ? వాళ్ళు నీకోసం ఏదేదో మాట్లాడతారు మామ. అవునా? నువ్వట పాస్ కళ్ళు పోతావాట మామా. పూజగాళ్ళు నువ్వట నిన్నటి కళ్ళు పోతావాట మామా. అమ్మ గంచ మాట అన్నరా? నువ్వు ఇంటికాడ అప్పే చెప్తే గదే నాట అనేది ఏం లేదట మామా. అందుకే నాకు బాధ అనిపిస్తుంది మామ. నేను పోతామా. అబ్బా వీళ్ళు నా కళ్ళు తాగి నన్నే తిరుగుతారా? వీళ్ళ సంగతి ఏందో నేను చూస్తా పోయి ఇప్పుడే. నా కళ్ళు తాగి కమ్మగుంది సమ్మగుంది అనుకుంటా నన్నే తిరుగుతారా మీరు? అసలు ఏమనుకుంటారు మీరు నా గురించి చెప్పు. నేను ఎప్పుడు ఇచ్చినామే నా పెళ్ళాన్ని. నా పెళ్ళాన్ని నేను చెప్పి నా పెళ్ళాన్ని చెప్పినా నేను ఇంతనా? ఆ భాష ఏంటి? నాకు అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థం అవుతుంది గురుజీ. నువ్వు భలే మాట్లాడుతున్నావు. ముందు పైసలు ఇవ్వలే మీరు. పైసలు ఇవ్వలే ముందు పైసలు ఇవ్వలే మీరు. కలుపు దండమే మీరు. మళ్ళీ ఇక్కడ తాళ్ళకి ఇలా కనబడే మీ కాలు చేతులు ఇదిగొడతా నేను. జాగ్రత్త. ఇదంతా కుమార్గారి పనే. మనల్ని ఇచ్చిండే మన సూర్యగాడు ఏం చేసిండో తెలిసిందా నీకు? మన ఇంట్లోకి వచ్చి నలుగురు పూరం పోగులు వేసుకొని వచ్చి మన ఇళ్ళ వచ్చి కోళ్ళ దొంగతనం చేసుకొని పోతాడు. నా కంట వాడాడు కట్టె అందుకొని ఉరికేసరికి తలగవాడు ఉరుకుతాడు. వాడు గట్ల చేతి ఎట్లనే మరి? ఆ తాళాలో పోయి తెల్లగా తాగుతాడు, ఆ పూర్వం పువ్వులు వేసుకొని ప్యాకెట్ ఆడతాడు, అని ఇష్టం ఉన్నట్టు చేస్తాడు. మరి నువ్వేం చేస్తానవే ఇంట్లోండి? టైంకి ఇంత అన్నం వండిపెడితే అయిపోయింది అనుకుంటున్నావా నీ పని? ఓ మొగని మంచిగా చూసులేదు, మామని మంచిగా చూసులేదు, ఇంట్లో మొత్తం అలసుకునే బాధ్యత నీదే ఉంటుంది. నువ్వు ఇట్లా చేయకు, నీ వల్ల వాడు మారిపోవాలి.
వాడిని మంచిగా చూడు ఇక నుంచి, వాడైతే సాయంత్రం ఇంటికి రాని మా సంగతి చెప్తా. వడచినాక సంగతి చెప్తా. అబ్బా మా అయితే లేరా, బతికిపోయిన ఇయ్యాల. లక్ష్మి అన్నం పెట్టే రా, వచ్చినావా, నీకోసమే చూస్తానారా, పెడతారా. మా దోస్తులు వచ్చి రానే. నువ్వు ఇట్లా వేయమనుకో చూడు, ఏం చెప్తాను నేను. ఏ తక్కువ టైం లే పాలే, నాకు మూడు లేదు కుళ్ళే నాకు ఉందిగా. పక్కదయ్యా నీ ఏం కొట్టుడు కొట్టిందిరా ఇది. అమ్మా అమ్మా అరే రాదు, అరే రాదు, అరే రాదు, ఏందిరా పిలుతాడు పలుకుతలేవు. నువ్వు మొన్న నన్ను ఇరికిచ్చింది చాలరా నాకు, నేను అందుకే నాకు నిన్ను చూస్తే నాకు ఆగబుద్ధి అయితే లేదు. దేవుగురాక చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటావా రా, అవన్నీ కామన్ రా, అవన్నీ పట్టించుకోవద్దురా అన్నాడు. అరే ఇంకా చూడు ఎంత పెద్దగా ఉందో. అరే ఇప్పుడు అది నిండేదాకా మనం ఇక్కడ నిల్చోవాలరా, మనమేంది మన రేంజ్ ఏందిరా, మరి ఏం చేద్దాం రా. ఆ బకెట్ వేసి మన బకెట్ పెట్టరా. అరే వాడు డేంజర్ కాదు రా, వాడు వాడు తలకాయ నొప్పి, వాడు మెంటల్ కాదు, వాడు ఏం కాదు లేనాడు. నమస్తే అన్నా. ఇందిరా ఏంది ఏంది, అరే ఇక బకెట్ అంతా అన్నవరా నువ్వు. బకెట్ బకెట్ ఏంది నువ్వు, అరే యాదవ్ మళ్ళీ కలిపిపోతురా. అవునరా నన్ను కూడా రెండు మూడు సార్లు ఎన్నో ఇరికిచ్చిండ్రా నన్ను. నిజమేరా, మొన్న కూడా మనల్ని నీ తాళాలు ఇరికిచ్చిండు, గుర్తున్నాయారా. అవును అని ఇంకోసారి మన దాంట్లో తీసుకోవద్దురు. అయ్యరా మామ. అరే నువ్వు మాతో కలవకరా. ఎందుకురా, నువ్వు మాట్లాడకద్దు. అరే నా వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతారా, నీకు అనవాడను రా. పోరా పో. అరే అరే ఎంతైనా మన చిన్నప్పటి ఫ్రెండ్ కాదురా, మనం చిన్నప్పటి నుండి మనం కలిసి చదివినాం, కలిసి తిన్నాం, కలిసి పన్నామా. మరి చిన్న చిన్న తప్పులు చేస్తారా, చేయనుడు ఎవడున్నాడురా. సరే మనం కలుసుకున్న పారా, మళ్ళీ యాదవ్ స్నేహాని కన్నా మిన్న లోకాన లేరురా. దోస్తులం రా, దోస్తులం రా.